मुख्यमंत्री गारु निन्ने अंदर की डायरेक्शन इच्छारट इंका एवरैना मिगिलिपोयि उंटे तनकु अर्हत उंदि कानी रालेदनि एवरैना अनुकोनि उंटे తక్షణమే ఈ సమావేశం అయిపోయిన వెంటనే మీ సంబంధిత సెక్రటేరియట్కి వెళ్ళి వీఆర్ఓ గారి ద్వారా మీ అప్లికేషన్ వారికి అందజేయండి. 90 రోజులు ముగిసేలోగా తప్పనిసరిగా మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీ అందరికీ సెంటర్ల భూమిని ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తారని చెప్పారు. అదే కాదు 90 రోజులే అని సమయం ఏమీ లిమిటెడ్ కాదు. ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం నిరంతర ప్రక్రియగా ఉండబోతుందట. ఇక ఆగిపోయింది ఇల్లు రావు అని ఎవరు ఆందోళన పడద్దు. ఒకవేళ మిస్ అయి ఉంటే మీరు వెంటనే అప్లికేషన్ పెట్టమని చెప్పారు. మరోసారి వారికి సభాముఖంగా ధన్యవాదాలు సార్. మంచి గుడ్ న్యూస్ చెప్పారు మాకు. మన గ్రామంలో 29 మందికి ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నేను గత 3 రోజుల నుండి మన నియోజకవర్గంలోని నాగులపల్లి మండలంలో నాగులపల్లి కేంద్రంగా మొదలుపెట్టిన నా ప్రయాణం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు నిరాటంకంగా ఉదయం 4 గ్రామాలు సాయంత్రం 4 గ్రామాలు చొప్పున ఇలా ఇళ్ల పట్టాల కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం. కారణం ఏంటో తెలుసా అన్న? ఈ ప్రజా జీవితంలో రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడైతే మా బ్రెయిన్ లో స్పృహ వచ్చిందో కోరిక కలిగిందో ఏదో తోటివాడికి సహాయం చేయాలని ఒక గల్లీ లీడర్గా ప్రయాణమయ్యే మా రాజకీయ ప్రయాణం అంచెలంచెలుగా ఇన్ని అంచెలు దాటి చిట్ట చివరికి శాసనసభ్యులుగా వచ్చినా కూడా ఏమీ చేశావయ్యా సుధాకర్ బాబు అని ఎవరైనా అడిగితే సిమెంట్ రోడ్లు లేపించాను, సైడ్ డ్రైన్ లేపించాను, స్కూల్ భవనాలు కట్టించాను, లేకపోతే రోడ్లు బీటీ రోడ్లు ఇచ్చాము, ఉద్యోగాలు ఇచ్చామని చెప్పగలిగాం. కానీ ఒక ఇంటి పట్టా నా చేతుల మీదుగా నేను ఇప్పించాను అని చెప్పుకోవడానికి సందర్భం లేకుండా పోయింది. ఇప్పుడే జేసీ గారు కూడా చెప్పారు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి సెంటు భూమి తీసుకోవాలంటే దానికి అనేకమైన కారణాలు చూపించాలి, వాళ్ళకి రూల్స్ అన్ని ఒప్పుకోవాలి. ఒకరు ఒప్పుకుంటే ఇంకొకరు ఒప్పుకోరు, ఇద్దరు ఒప్పుకుంటే ముగ్గురు ఒప్పుకోరు. ఇలా ఒప్పించి 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 ఒక సెంటు భూమి తీసుకోవాలంటే రెవెన్యూ శాఖలో చాలా చాలా కష్టతరమైన పని. అన్ని రూల్స్ ఉన్నాయి కానీ రూల్స్ అన్ని బ్రేక్ చేశాడు. రూల్స్ ని అడ్డదిడ్డంగా నిలువుగా ఇలా ఇంటి మార్కు కొట్టేశాడు. నటించేవాడికి రోజు నటించుకుంటా పోతాడు కానీ నిజంగా పనిచేయాలనుకునే సభాష్ మనం అసలు శిశుల రాజకీయ నాయకుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు నికాసైన నాయకుడు యొక్క నాయకత్వంలో పనిచేస్తున్నామని మనందరం గుండె మీద చేసుకొని చెప్పచ్చు. 27 లక్షల మందికి ఈ రాష్ట్రంలో నిలువ నీడ ఇచ్చిన మహానుభావుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పంటున్నారు. మరి చెట్లు కావాలి కదా, ఊరు చివరి చెట్లు ఏమా ఏపీడి గారు? ప్రతి ఇంటి ముందు ఒక చెట్టు నాటిస్తుంది ఏపీడి గారు. మరి మంచినీళ్ళు అడగండక్క, ఎన్ని సరే అనగా నీళ్ళే అని అడగండి. ఏమండి మీ అందరికి దండం. ప్రతి ఇంటికి కుళాయి, ఇలా తిప్పితే నీళ్లు. ఈ ఊర్లో ఉన్నాయో లేవో కుళాయిలు నాకైతే తెలియదు కానీ రేపు జగన్ అన్న వైఎస్ఆర్ ఖాళీలో మాత్రం ఇళ్ల పట్టాలు సాధించుకున్న ప్రతి ఒక్కరి యొక్క ఇంటి ముందు మంచినీటి కుళాయిని ఇలా తిప్పితే చక్కగా మంచినీళ్ళు ఇవ్వబోతుంది మన ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇది మీ ప్రభుత్వం. సార్ 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 వాన్ చేయకు కదిలి పక్కనా ఇట్రా ఈ పక్కరా కొంచెం పులి నాగమ్మా మన సంతరాజపాడు నియోజకవర్గ అభివృద్ధి ప్రజాత మన ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు గారు స్టేజ్ మీద ఆహ్వానించాల్సిన కూర్చోబెట్టి సార్ సార్ సార్
సార్ చేసారంట అన్న అమ్మాయి చూడమ్మ ఓకే బాస్ కంగ్రాచులేషన్స్